హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాలంలో వచ్చిన మార్పులో భాగంగా పెళ్ళంటే అర్థం మారిపోయింది మనసు పడితే చాలు మనం చేసుకునేందుకు ఆడైతే ఏమిటి మగైతే ఏమిటి అంటున్నారు నేటి తరం యువతి యువకులు అయితే ఇప్పుడు ఓ గే జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం చెబుతోంది అయితే మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్ స్వలింగ జంట అది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా అవును నాలుగేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకున్న స్వలింగ జంట ఇప్పుడు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఓ జంట ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న అమిత్ షా ఆదిత్య మాదిరాజు గురించి అందరికీ తెలిసిందే తాజాగా తాము ఇద్దరం పేరెంట్స్ కానున్నామని తమ మొదటి బిడ్డకు జన్మనిస్తున్నామంటూ చేసిన ప్రకటన మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది స్వలింగ సంపర్కుల వివాహం కావడం వల్ల పిల్లలను ఎలా కనాలి అని ఆలోచించినప్పుడు వీరికి ఐవీఎఫ్ మదిలో తట్టింది నాలుగు రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు రెండు వేల పదహారులో స్నేహితురాలి ద్వారా పరిచయమైన అమిత్ ఆదిత్య రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలోని న్యూజెర్సీలో హిందూ సంప్రదాయం ప్రకారం తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు బిడ్డను కనడం గురించి ఆదిత్య మాట్లాడుతూ మేము స్వలింగ తల్లిదండ్రులు కాదు తాము సాధారణ తల్లిదండ్రులుగా ఉంటామని చెప్పారు తమ బిడ్డను సాధారణ పిల్లలాగే పెంచబోతున్నామని పేర్కొన్నారు వారిద్దరు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాలంలో వచ్చిన మార్పులో భాగంగా పెళ్ళంటే అర్థం మారిపోయింది మనసు పడితే చాలు మనవు చేసుకునేందుకు ఆడైతే ఏమిటి మగైతే ఏమిటి అంటున్నారు నేటితరం యువతి యువకులు అయితే ఇప్పుడు గే జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం చెబుతోంది అయితే మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్ స్వలింగ జంట అది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా అవును నాలుగేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకున్న స్వలింగ జంట ఇప్పుడు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఓ జెంటో ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న అమిత్ షా ఆదిత్య మాదిరాజు గురించి అందరికీ తెలిసిందే తాజాగా తాము ఇద్దరం పేరెంట్స్ కానున్నామని తమ మొదటి బిడ్డకు జన్మనిస్తున్నామంటూ చేసిన ప్రకటన మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది స్వలింగ సంపర్కుల వివాహం కావడం వల్ల పిల్లలను ఎలా కనాలి అని ఆలోచించినప్పుడు వీరికి ఐవీఎఫ్ మదిలో తట్టింది నాలుగు రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు రెండు వేల పదహారులో స్నేహితురాలి ద్వారా పరిచయమైన అమిత్ ఆదిత్య రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలోని న్యూజెర్సీలో హిందూ సంప్రదాయం ప్రకారం తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు బిడ్డను కనడం గురించి ఆదిత్య మాట్లాడుతూ మేము స్వలింగ తల్లిదండ్రులు కాదు తాము సాధారణ తల్లిదండ్రులుగా ఉంటామని చెప్పారు తమ బిడ్డను సాధారణ పిల్లలాగే పెంచబోతున్నామని పేర్కొన్నారు వారిద్దరు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి